రేషన్ డీలర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. రేషన్ డీలర్ల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల గౌరవ వేతన సాధన కోసం చేస్తున్న ప్రయత్నాన్ని నీరు కార్చేందుకు డీలర్లపై ప్రభుత్వ వేధింపులకు నిరసనగా నందిగమ్మ గాంధీ సెంటర్లో రేషన్ డీలర్లు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎండనే ప్రకటించాలి గౌరీ వేతనం, ప్రకటించాలి గౌరవ వేతనం 1973 సంవత్సరంలో అప్పటి కామరేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాశారు. పేదలకి సౌకగా ఆహార ధాన్యాలు ఇవ్వాలని లెటర్ ఇస్తే వెంటనే 76లో ప్రధానమంత్రిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశంలోని మొత్తం రేషన్ షాపులు పెట్టించి పేదలకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయమనే ఉద్దేశంతో పెట్టారు. ఆ పెట్టడంతోనే అప్పట్లోనే కమిషన్ పద్ధతి పెంచారు. ఆ కమిషన్ పద్ధతి వచ్చిన తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థకి ఒక జీవం పోసి ప్రజలకి దగ్గర చేశారు. అప్పటి నుంచి కూడా మేము కూడా కమిషన్ బేసిక్ మీదే బతుకుతున్నాం. ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మేము బతకడానికి సరైన ఇన్కమ్ లేక చాలా అప్పులు పోలయ్యి ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ పాత వచ్చిన తర్వాత నెలకి 1000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తుంది. 9 సార్లు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది మా యొక్క పనితనాన్ని చూసి ఈ భాష మిషన్లో. అందుకోసం మాకు జీతాలు ఇవ్వాలని, మా డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశం మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటయ్యి 16వ తారీఖు దగ్గర నుంచి మేము మొక్కముడిగా సెలవులు పెట్టాము. అయినా ప్రభుత్వం వేధింపులు చేసి మాలో మా డీలర్ని విచ్ఛిన్నం చేసి మాలో ఉన్న ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, మాకు జీతాలు పెట్టండి లేకపోతే పురుగుల మందనే ఇవ్వండి. కృష్ణా జిల్లా